హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిదితా పెద్ది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈరోజు వీడియోలో మనం నా స్కూల్ ఫ్రెండ్ పెళ్లి చూడబోతున్నాం. హల్దీ అండ్ సంగీత్ ఫంక్షన్ రెండు కూడా కృష్ణా సరీన్ అనే షామీర్పేట్ రిసార్ట్ లో జరిగినాయి. ఈ రికార్డ్ చేసిన క్లిప్స్ అన్ని కూడా ఏప్రిల్ లో జరిగినాయి. నాకు ఇప్పుడు కుదిరింది పెట్టడానికి. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక్క మధు తప్ప. ఇప్పుడు పెళ్ళయ్యే అమ్మాయి పేరు దామిని. సో దామిని అండ్ మధు ఇద్దరు 8th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. అలా దామిని ఇద్దరికి తెలుసు అనమాట. అండ్ దామిని పెళ్ళిన ఏదైనా చేసిందంటే ఫుల్ గా తిన్నాను. మామూలుగా కాదు, నార్మల్ గా అయితే నేను ఫుడ్ ఎంత తింటున్నాను నాన్ వెజ్ అని చూసుకుంటాను, బట్ దాని పెళ్లిలో అస్సలు ఆలోచించకుండా ఫుల్ గా కుమ్మేసినా అనమాట. సో కమింగ్ బ్యాక్, రిసార్ట్కి వచ్చానని చెప్పాను కదా. ఆ రోజు మార్నింగ్ టైం హల్దీ అండ్ నైట్ సంగీత్ ఈవెంట్స్ ఉండే అనమాట. సో మార్నింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆఫ్టర్ లంచ్ హల్దీ జరిగింది. ఆ రోజు వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉండే. అప్పటి వరకు ఎండ కొట్టింది, సడన్ గా వర్షం పడింది. దాని తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఎండ వచ్చింది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వెదర్ ఇలా ఉండడం వల్ల నైట్ టైం సంగీత్ కి ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం. కాకపోతే నైట్ కల్లా కంప్లీట్ గా తగ్గిపోయింది వర్షం. సో ఇక్కడైతే రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది హల్దీ ఈవెంట్ కోసం. నేను హెయిర్ కొంచెం కర్ల్ చేస్తుండే. సో ఫస్ట్ అయితే బయట పిక్చర్స్ తీసుకున్నారు వాళ్ళ కపుల్ పిక్చర్స్. వెదర్ చల్లగానే అనిపిస్తుంది కానీ ఆ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండే అన్నమాట ఆ రోజు. డోల్ అయిపోయినాక హల్దీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో మళ్ళీ ఆగిపోయింది, బట్ హల్దీ మాత్రం లాస్ట్కి బాగా జరిగింది. దీని తర్వాత కొంతసేపు పూల్ పార్టీ టైప్ చేసుకున్నాను అన్నమాట. హల్దీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:35 ఏమో అయింది అండ్ వెదర్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుండే అప్పుడు. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రా నుంచి తీసుకున్నాను, లిబాస్ బ్రాండ్. ఈ డ్రెస్ మీద ఆల్రెడీ నేను ఒక గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేశాను, మీరు కనుక చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ థింక్ ఒక 8 o'clock అనుకుంటా సంగీత్ స్టార్ట్ అయింది. సో డెకోర్ అయితే ఇట్లా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ మా సంగీత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వస్తే ఇదిగో ప్రాక్టీస్ చేద్దాం, అదిగో చేద్దాం, ఇప్పుడు అప్పుడు అని చెప్పి లాస్ట్కి క్యాన్సిల్ అయిపోయింది మా పర్ఫార్మెన్స్. ఒక వీకెండ్ కలుద్దాం అనుకున్నాం, కాకపోతే కుదరలేదు. ఆన్లైన్లో ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం, అది కుదరలేదు. ఫైనల్గా మా పర్ఫార్మెన్స్ అయితే ఏది లేదు, బట్ కూర్చొని అందరి పర్ఫార్మెన్సెస్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ నా ఫ్రెండ్ వర్షాది. ఈ డ్రెస్ కరీంనగర్లోనే స్టోర్లో తీసుకుంది. తెలుగులో చెప్తే ఇంగ్లీష్ లో చెప్పాలి, ఇంగ్లీష్ లో చెప్తే తెలుగులో చెప్పాలి. ద నెక్స్ట్ నెంబర్ 2 అంటే 3 అనాలి, 5 అంటే 6, 11 అంటే 12. సూపర్.
ఎవ్రీవన్ అందరూ ఎత్తుకోవాలి, అందరూ అందరూ జాయిన్ అవ్వాలి. ఎవరు వెళ్ళిపోద్దండి, ఉండండి, చూద్దాం ముగ్గురులో ఎవరు విన్ అవుతారో. కాదండి, సో సంగీత్ అంతా కూడా అట్లా ఫన్ ఫన్ గా అయిపోయింది. మేమైతే కూర్చుని దగ్గర నుంచి లేవలేదు అసలు. సంగీత్ లో మా పార్టిసిపేషన్ జీరో అని చెప్పుకోవాలి. బట్ లాస్ట్ లో పెళ్లి కూతురికి అండ్ పెళ్ళికొడుకి కొన్ని గేమ్స్ పెడతారు కదా, అప్పుడు వెళ్ళాం స్టేజ్ మీదకి. ఇంకా దాని తర్వాత ఇలా డీజే ఇవన్నీ ప్లే చేశారు లాస్ట్ కి. సో అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్ తోని డాన్స్ చేస్తూ. ఈ వీడియో యాక్చువల్లీ అక్కడ ఉండే వీడియోగ్రాఫర్ కి ఇచ్చాను. నాకు తెలియదు తను స్లో మోషన్ లో ఎందుకు తీసాడో అని చెప్పి, బట్ స్లో మోషన్లో చూసుకుంటే కూడా బాగుందని చెప్పి క్లిప్ ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు వీడియోస్లో నేనున్నవైతే అసలు మొత్తానికి ఇంకేం లేవు ఈ వీడియో తప్పితే. ఈవెంట్ అంతా అయిపోయాక ఆల్మోస్ట్ 12 అవుతుంది కావచ్చు. ఆ టైంకి మేము బయలుదేరాం షామీర్పేట నుంచి కరీంనగర్కి. ఇంటికి రీచ్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది, ఆల్మోస్ట్ 2-2:30 ఏమో అయింది కావచ్చు. మధ్యలో మనం హైవే మీద ఆగి అట్లా టీ తీసుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట పెళ్లి కూతురు ఫంక్షన్ కి వచ్చి నేను వేసుకున్న ఈ వైన్ కలర్ డ్రెస్ నేను అఖీరా కలెక్షన్స్ 2020 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. పైన బనారసీ బాడీ వచ్చి బాటమ్ అంతా కూడా ఫుల్ గేరాతో వచ్చింది. మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరికి ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అయిపోతున్నాయి. ఇయర్స్ ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి. అండ్ వీఆర్ 25 నౌ. ఇట్ విల్ సో సరియల్. అసలు సైకిల్స్ వేసుకుని స్కూల్ కి వెళ్ళడం దగ్గర నుంచి స్కూల్ అయిపోయాక మళ్ళీ మా ఫ్రెండ్ సుప్రియ వాళ్ళ ఇంట్లో కలిసి మళ్ళీ ఆ బాతకాన్ని స్టార్ట్ చేసి, ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంట్లో తిడతారు అనే స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళిపోతుండే. వీఆర్ గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ అనమాట. అందులో దామ్నితో పాటు వర్ష నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు యుఎస్ లో ఉంది. ఒక్కసారి యుఎస్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడం, రెగ్యులర్ గా కలవడం ఇలాంటి ఏముండవు. బట్ వెన్ వీ మేడ్ దట్ కనెక్షన్ విల్ ఆల్వేస్ స్టే ద సేమ్. అండ్ మేము స్కూల్లో ఉండే ఎవ్రీ డే మాకు ఒక మెమరీ. అండ్ మేము అలానే ఉండే అప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళి ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అనమాట. సో మేము ఎలా కలిసాం, మేము ఎలా ఫ్రెండ్స్ అయ్యాం, దాని తర్వాత దామ్ని గురించి మాకు తెలిసిన చిన్న చిన్న సీక్రెట్స్ అవన్నీ ఆ ఇంటర్వ్యూలో కొంచెం రివీల్ చేశాం. ఈవెంట్స్ అన్నీ కూడా కరీంనగర్లో జరిగినాయి. సో కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. యాక్చువల్లీ అందరు వచ్చింటే ఇంకా చాలా చాలా బాగుంటుండే. ఇది ఆన్ ఉందా ఆఫ్ ఉందా? అవడమే ఇంటర్వ్యూ లాస్ట్ కి ఎట్లా వచ్చినామో జస్ట్ చూసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం.
సో ఫైనలీ వెడ్డింగ్ డే అయితే వచ్చేసింది. ఆ రోజు మార్నింగ్ 11:30 పెళ్ళి. సో నేను లేవడం కొంచెం లేట్గా లేచాను, 10 అరౌండ్ లేచాను. లాస్ట్ మూమెంట్ వరకు కూడా లైక్ పార్లర్ ఆమెను ఎవరినో ఒకరిని సెట్ చేసుకుందామని అనుకున్నాను. నాకు తెలిసిన ఆమె కుదరలేదు అండ్ నాకు అంత టైం లేకుండా వెతుక్కోవడానికి. సో నా ఫ్రెండ్ లహరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా తను ఒకరి దగ్గర చేపించుకుంది అనమాట. నేను శారీ డ్రైపింగ్ ఒకటి చేపించుకున్నాను అండ్ మేకప్ నేనే చేసేసుకున్నాను అండ్ హెయిర్ జస్ట్ క్లచ్ పెట్టి వదిలేసాను అండ్ దానికి పూలు పెట్టుకున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అప్పుడు నాకు ప్రాపర్ బ్లౌజ్ సెట్ అవ్వలేదు ఎంగేజ్మెంట్ టైం. దాని తర్వాత మధు పెళ్లిలో కట్టుకుందాం అనుకున్నాను, అప్పుడు కూడా బ్లౌజ్ సెట్ అవ్వలేదు. ఫైనల్లీ ఈ శారీకి ముహూర్తం దామిని పెళ్లిలో కుదిరింది అనమాట కట్టుకోవడానికి. అండ్ ఐ లవ్ దట్ శారీ అండ్ దట్ బ్లౌజ్, ఈ కాంబినేషన్ నాకు అసలు చాలా నచ్చింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఆ రోజు నేను ఎట్లా రెడీ అయినా దాన్ని, బికాస్ నేను హెయిర్ స్టైల్ ఏం చేయించుకోలేదు, జస్ట్ అట్లా లీవ్ చేసుకుని ఎట్లీస్ట్ స్ట్రైట్నింగ్ కూడా చేయించుకోలేదు. 11కి పెళ్లి అయితే 12:30కి వచ్చి యాజ్ ఎ సెట్ నేను 12:30 ఆ టైంకి రీచ్ అయ్యాను. అప్పటికి సగం పెళ్ళి అయిపోయింది అండ్ ఈ ఫంక్షన్ హాల్లోనే నా ఫ్రెండ్ లహరి పెళ్లి కూడా అయింది అనమాట. సో దాని పెళ్ళికి కూడా ఇంతే తాళి కట్టడం అయిపోయాక రీచ్ అయ్యాను. యూజువల్లీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా హెవీ హెవీ జ్యువెలరీ శారీస్ కట్టుకున్నప్పుడు నేను ఎక్కువ తినను, వెళ్ళి తిన్నానా లేదా అన్నట్టు తినేసి వస్తా. బట్ చెప్పినాను కదా దామిని పిల్లలు అట్లా లేకుండా. దిస్ ఈస్ అవర్ గ్రూప్ పిక్చర్. ఇక్కడ రైట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా ఫ్రెండ్ సుప్రియ, నేను, నా ఫ్రెండ్ షాలిని వాళ్ళ చెల్లి, నా ఫ్రెండ్ షాలిని అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే కార్నర్కి నిలిచింది నా ఫ్రెండ్ లహరి. సో లాస్ట్కి వెళ్ళా గ్రూప్ పిక్చర్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై స్కూల్ ఫ్రెండ్ దామ్నీస్ వెడ్డింగ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ దామ్ని. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, లవ్ యూ ఆల్.